సో పిక్ పాకెట్ ఒరిజినల్ ఏదో చెప్పావు దివ్య, విచ్ ఫిల్మ్ ఇస్ దట్? అంటే ఒకటి ఇన్స్పైర్ చేసిన ఫిల్మ్. అది ఒక ఫ్రెంచ్ ఫిల్మ్, రాబర్ట్ బ్రెసన్ అన్న ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ తీశాడు. అది కూడా యాక్చువల్లీ నాదం షూట్ అయిపోయిన రోజు నెక్స్ట్ డే ఒకటే ఉన్నావు మా ఇంట్లో. నీ ల్యాప్టాప్ లో ఉంది అది, ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా, వర్కౌట్ అవ్వట్లేదు, చూడట్లేదు, ర్యాండమ్ గా ఉందని చెప్పి చూడడం మొదలు పెట్టా. టైటిల్ పిక్ పాకెట్, పిక్ పాకెట్ ద ఒరిజినల్ ఫ్రెంచ్ ఫిల్మ్ ఇస్ పిక్ పాకెట్ ఓన్లీ. అది చూసి నెక్స్ట్ డే నేనేదో సరదాగా కాదు, ఐ రియలీ వాంటెడ్ టు మేక్ సంథింగ్ లైక్ దట్. చాలా సినిమాలు చూసిన ప్రతిసారి ఇది తీస్తే బాగుండు, ఏ సినిమా చూసినా ఇది తీస్తే బాగుండు, ఇది తీస్తే బాగుండు అనిపిస్తుంటది, కానీ ఇట్స్ నాట్ ఆల్వేస్ లైక్ పాసిబుల్ కదా. నేను నీతో అన్నాను నెక్స్ట్ డే లేచిన తర్వాత నాకు తీయాలని ఉందంటే నువ్వు తీసే అన్నావు. పిక్ పాకెట్ అదే బ్రెసన్ ఫిల్మ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ ఎత్తేసావా ఇన్స్పిరేషన్? తీసేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలాంటి సినిమా తీస్తే బాగుంది అనిపించింది. తీయడం మొదలు పెట్టిన ఒక్క రోజుకి అర్థమైంది ఇట్స్ నాట్ పాసిబుల్, అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ దట్ వేస్. బట్ వాట్ ఎవర్ మేము షూట్ చేసింది వాజ్ లైక్ ఆల్వేస్ ఎగ్జైటెడ్. ఆ రోజు రాత్రి వచ్చి రషెస్ చూసిన ప్రతిసారి కూడా దే సంథింగ్ లైక్ అలా రావట్లేదు, పిక్ పాకెట్ లాగా రావట్లేదు, బ్రెసన్ సినిమా లాగా రావట్లేదు అని దిస్ లైక్ డిస్సాటిస్ఫాక్షన్ లాంటిది ఉంది. కానీ ఇట్స్ ఆల్వేస్ సంథింగ్ ఎగ్జైటింగ్. ఇంకా నేను ఆ టైంలో కాస్త ఐ వాజ్ వాచింగ్ హాంకాంగ్ తైవన్ సినిమా అలా చూస్తున్నా అండ్ ఇట్ టర్న్ సంథింగ్ ఇన్ టు హాంకాంగ్ స్టైల్ యాక్చువల్లీ. సో దివ్య రషెస్ ఏదైతే చూసి హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పిందో నేను కూడా ఉండేవాడిని, రషెస్ చూసేవాడిని. ఫస్ట్ డే ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ రషెస్, ఓకే వెళ్ళారు రోడ్ల మీదకి వెళ్ళారు ఏదో తీశారు. అదే నిమజ్జనం జరుగుతుంది, నిమజ్జనంలో ఇద్దరు పిక్ పాకెట్ దొంగలు. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు రషెస్. సెకండ్ డే మళ్ళీ అంటే ఒక పాయింట్కి వెళ్ళినాక దివ్య రషెస్ చూసి నాకు ఎలా అనిపించింది అంటే నాకు చాలా జెలస్ అనిపించింది. అంటే ఆనెస్ట్లీ నాకు అంటే 2009 ఆ టైంలో నేను ఫకీర్ అనే సినిమా తీయాలనుకుంటున్నప్పుడు అలాంటి విజువల్, అంటే సిటీ ఈజ్ మై సెట్ ఆర్ మై లొకేషన్, సిటీని అలా ఎక్స్ప్లోర్ చేయాలి, క్యారెక్టర్స్ సిటీ రోడ్ల మీద. అంటే ఆఫ్ కోర్స్ శీష్ మహల్లో మేము చాలా చేసాము, బట్ దివ్య చేసింది సంథింగ్ ఎల్స్. ఒకటి దివ్య, సాఫ్ట్వేర్ టు సినిమా, డిడ్ యు ఎవర్ థాట్? ఐ వాస్ నెవర్ ఇంటు సాఫ్ట్వేర్ యాక్చువల్లీ. అంటే సింక్రోనైజ్ సాఫ్ట్వేర్ ఇట్స్ బ్యాంకింగ్ వాట్ ఎవర్ ద ఐ మీన్ విత్ కంప్యూటర్స్ యాక్చువల్లీ. వర్కింగ్ విత్ కంప్యూటర్స్ ఇన్ క్యూబికల్స్ నుంచి కంప్లీట్ గా సినిమాలోకి అనుకోలేసేసి, అంటే మమ్మల్ని కలిసి నాకు మేబీ ఉన్నట్టుంది ఇంట్రెస్ట్. అంటే సినిమాలు బేసిక్గా ఎక్కడైనా బయట షూట్ జరుగుతుంటే చూస్తూ ఉంటాం కదా, యూ ఆల్వేస్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, అసలు ఏం జరుగుతుంది జోన్ చూడాలి, అబ్జర్వ్ చేయాలి, యూ షుడ్ బి లైక్ పార్ట్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంటుంది. బట్ ఆబ్వియస్లీ భయం వేస్తుంది, లైక్ యూ కెనాట్ ఈజీలీ గెట్ ఇన్ టు ఎనీథింగ్ కదా. ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం నాకు అదే నేను జాబ్ చేస్తున్నా సింక్రోనీలో జాబ్ చేస్తున్నప్పుడు లవ్ లెటర్ టు సినిమా షూట్ స్టార్ట్ అయింది. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఎవర్ అంటే నేను కెమెరా ఫేస్ చేసింది. నాకు యాక్చువల్లీ చాలా భయం వేస్తుంది అప్పుడు కూడా, అంటే ఇప్పుడు కూడా చాలా భయం వేస్తుంది. సో షూట్ అవుతుంది నేను లైక్ లైక్ అబ్జర్వింగ్ ఎవ్రీబడి అందరు చేస్తున్నారు. ఐ థాట్ ఇట్స్ ఈజీ, ఇట్స్ నాట్ యాక్టింగ్, అంటే యూ డోంట్ హ్యావ్ టు సే సమ్ డైలాగ్స్, స్క్రిప్ట్ చదవాల్సింది ఏం లేదు, ఇట్స్ ఈజీ అనిపించింది. లవ్ లెటర్లో ఐ ప్లేడ్ అ వెరీ స్మాల్ క్యామియో, అదే క్యాంపస్ స్టూడెంట్ లాగా. అప్పుడు అనిపించింది ఐ కెన్ గో, ఐ కెన్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఇట్స్ అ వెరీ ఫన్ ప్రాసెస్ షూటింగ్ని చూడడం, బి లైక్ పార్ట్ ఆఫ్ ఇట్ చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఐ కెనాట్ జస్ట్ క్విట్ ద జాబ్. జాబ్ క్విట్ చేసి వచ్చేసి చేసే అంత దేర్ వాజ్ నథింగ్, అంత ప్యాషన్, అంత స్కిల్ఫుల్ నేను ఐ వాజ్ నాట్ లైక్ రియల్లీ అంత స్కిల్ఫుల్ అనిపించలేదు నేను టు డూ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్. సో రోహిత్ శశి వాళ్తున్నాయి, అంటే యాక్చువల్లీ లైక్ బీయింగ్ దర్ ఫ్రెండ్ ఆల్ ద టైమ్, రావడం షూట్స్ అన్ని చూడడం స్టార్టింగ్ ఫ్రమ్ లవ్ లెటర్, లైక్ అన్ని షూట్స్ చూసాను. అంటే అమృతం కురిసిన రాత్రిలో ఐ ప్లేడ్ ఎ క్యామియో, ఐ వాస్ దేర్ ఆల్ ఓవర్ ద షూట్, స్టోరీ డిస్కషన్ 1-2, నిరుద్యోగ నటులు. ఇప్పుడు మమ్మల్ని చూసి అనేది లేకపోతే అన్న మీ స్టైల్లో చేయాలి సినిమా అని చెప్పి చాలా మంది మెసేజ్లు పెడతా ఉంటారు, కలుస్తూ ఉంటారు. ఆర్ అన్వేష్ డిడ్ ఇట్, వాడేం అంతకుముందు ఎవరి దగ్గర పని చేయలేదు సినిమా. ఓకే మమ్మల్ని చూసినాక మాతో లైక్ ఒక 4-5 మంత్స్ హ్యాంగ్ అవుట్ అయినాక వాడికి అర్థమైంది ఓకే ఇంత ఈజీగా సినిమా తీయొచ్చని. డూ యూ థింక్ ఇస్ ఇట్ దాట్ ఈజీ? అవును అవును, యాక్చువల్లీ నాకు కూడా చాలా ఈజీగా అనిపించింది. అంటే ఈజీ ఇన్ ద సెన్స్ మనం బయట నుంచి చూసి అనుకున్నంత టఫ్ ఏం కాదు సినిమా తీయడం. అంటే టఫ్ ప్రొసీజర్ చూస్ చేసుకుంటే టఫ్ ఉంటుందేమో. సీ సింగ్ సౌండ్ నువ్వు స్పెషల్గా యూ డోంట్ గెట్, అంటే ఇప్పుడు కొన్ని కెమెరాస్, అడ్వాన్స్డ్ కెమెరాస్ నువ్వు రెంటల్ తెచ్చుకుంటున్నామో కానీ స్టార్టింగ్లో నేను ఉన్నప్పుడు చూసినప్పుడు మీరు కెమెరా ఏది ఉంటే దాంతో చేయడం, ఇప్పుడు
హావ్ సీన్ వెంకట్ షూటింగ్ విత్ హిస్ ఓన్ కెమెరా, హావ్ సీన్ శశాంక్ ఎస్వికే ఎల్లీ రెంటల్ కెమెరా తీసుకొచ్చి చేయలేదు, పిక్ పాకెట్ కూడా. పిక్ పాకెట్ ఈస్ ఆల్ హ్యాపెన్ జస్ట్ బికాస్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అరౌండ్. ఇప్పుడు వెంటనే షూట్ చేద్దామనగానే లైక్ లాట్ ఆఫ్ ఎవ్రీబడి, నేను ఒక 6 మెంబర్స్ క్రూ ఉంటే షూట్ లో, అవుట్ ఆఫ్ 6 ఫోర్ లైక్ ఎవ్రీబడి నోస్ కెమెరా హౌ టు హ్యాండిల్, నాకు తెలీదు ఎవ్రీబడి అరౌండ్. సీ ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ ఉంటే వెంకట్ తెలుసు, మహేష్ తెలుసు, ఎస్పీకే తెలుసు, శశాంక్ నోస్, షబీ నోస్, లైక్ ఎవ్రీబడి ఎవ్రీబడి. దట్ హస్ బికమ్ వెరీ ఈజీ ఫిలిం మేకింగ్ అన్నది విత్ లాట్ ఆఫ్ పీపుల్ హూ నోస్ ఫిల్మ్స్ హూ వాచెస్ ఫిల్మ్, ఇట్ హస్ బికమ్ వెరీ ఈజీ అనిపించింది నాకు. అసలు ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ కెమెరా 500 రూపాయలు ఉన్నాయి, నేను శశాంక్ యోగి అండ్ ఎస్వికే ఊరికల సరదాగా బయటకు వెళ్దాం ఔటింగ్కి చాయ్ దాకా వద్దాం అన్నట్లు 2 బైకుల మీద వెళ్ళి నిమజ్జనం షూట్ చేసాం. ఇంకా పిక్చర్ క్రేజీ అనిపించింది నాకు, ఫీల్ లైక్ ఇట్స్ సంథింగ్ క్రిస్టోఫర్ నోలన్ అంటే మరి ఐ హావ్ నాట్ కంపేరింగ్ విత్ హిమ్, సంథింగ్ వెరీ స్టైలిష్ వంకర్ బాయ్ లేకపోతే హాంకాంగ్ స్టైల్ అనిపించింది నాకు. నేను అప్పటి వరకు నేను చాలాసార్లు మీరు క్రౌడ్ ఫండింగ్లో ఇలా క్రౌడ్ ఫండింగ్ కోసం అండ్ డబ్బులు కావాలని పోస్టులు పెట్టడం ఇవన్నీ చూసా, కానీ సమ్వేర్ ఇన్సైడ్ ఐ వాజ్ ఆల్వేస్ ఫీలింగ్ అది వర్కౌట్ అవుతుందా, మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు లవ్ లెటర్స్ టు డిస్కషన్ సక్సెస్ఫుల్ కాబట్టి మీకు ఏమైనా డబ్బులు ఇస్తారు, వాట్ అబౌట్ మీ ఐమ్ వెరీ న్యూ నోబడీ నోస్ మీ, అంటే ఫేస్బుక్లో ఒక నీ మ్యూచువల్ ఫ్రెండ్స్ నాకు తప్ప సినిమాకి నాకు ఎవరు తెలీదు నోబడీ ఇన్ ద ఫిల్మ్, సో నాకు అసలు ఎవరైనా ఇస్తారా డబ్బులు, అసలు వర్కౌట్ అవుతుందని నాకు తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం ఆ రోజు షూట్ అయిపోయింది, రషెస్ చూసాము, నెక్స్ట్ డే ఎలాగైనా చేయాలి, వీ హ్యాడ్ నో మనీ, లైక్ చాయ్ కూడా డబ్బులు లేవు, ఐ డోంట్ నో వాట్ టు డూ, కానీ ఖచ్చితంగా ఈరోజు షూట్ చేయాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఇంక నేను అప్పుడు డిసైడ్ అయినా వీళ్ళు ఎవరితో చెప్పడం కాదు, లెట్ మీ గో పోస్ట్ ఆన్ ఫేస్బుక్, ఒక పోస్ట్ పెడదాం, వర్కౌట్ అయితే అయ్యింది, ఒక 3000 వచ్చినా చాలు 2000 వచ్చినా చాలు, ఏంటంటే పెట్రోల్కి తిరగడానికి స్నాక్స్కి ఇలాంటి అంతే అనుకుని పోస్ట్ చేశాను. మ్యాన్ ట్రస్ట్ మీ, అసలు నేను ఎప్పుడు ఐ ఫీల్ దట్స్ ద బిగ్గెస్ట్ ఇంకా అచీవ్మెంట్ నాకు దట్ మూమెంట్. ఇలా ఐ డోంట్ నో వెదర్ టు యూజ్ నేమ్స్ ఆర్ నాట్, ఫర్ ద ఫస్ట్ టైం వశిష్ఠ సాయి ఐ థింక్, ఐ నెవర్ బీన్ హిస్ ఫ్రెండ్స్, లైక్ ఫేస్బుక్లో మాట్లాడడం ఐ డో అసలు తెలియదు పర్సన్గా, దట్ గై జస్ట్ సెంట్ 5000, దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ వండర్ఫుల్, అంటే డన్ ఇంకా ఆ రోజు షూట్. అలా ఒక్కరోజు అరౌండ్ 20,000 వచ్చింటాయి, ఒక్కొక్కరు 20 రూపీస్ నుంచి పంపించిన వాళ్ళు ఉన్నారు, 20 రూపీస్ అన్న మీ క్రూల్ ఎవరికైనా సిగరెట్ ఖర్చుకు వస్తుందేమో, ఒక టీకి వస్తుందేమో, 500 పంపించిన వాళ్ళు ఉన్నారు. అలా ఆ రోజు చాలా చిన్న చిన్న అమౌంట్స్ లైక్ చాలా మంది పేర్లు బయటికి చెప్పడం ఇష్టం లేదని చెప్పారు, చాలా మంది పంపించారు. ద ఫస్ట్ గై మనకి అట్లీస్ట్ తెలుగులో లేకపోతే ఒక ఏజ్లో తెలిసింది అంటే మీరు అప్పటికి ఇంకా చిన్నపిల్ల అయిన వచ్చు, నగేష్ కుక్నూర్స్ హైదరాబాద్ బ్లూస్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ టు సినిమా, వన్ వెరీ బ్రిలియంట్, అంటే 17 లక్షలు దాచుకుని చాలా రోజులు యుఎస్లో పనిచేసి వచ్చి ఆ డబ్బులతో సినిమా తీయాలి, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ హీ నోస్ అబౌట్ హైదరాబాద్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ యాక్ట్ చేసింది, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, అండ్ తనకు తెలిసిన రోడ్ల మీద సినిమా తీయటం, ప్రతి ఒక్కళ్ళతో ఇట్లా స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ శేఖర్ కమ్ముల డాలర్ డ్రీమ్స్ చూసా, డాలర్ డ్రీమ్స్ అదే అంటే కొంచెం అమెచ్యూరిష్గా ఉంటుంది, అగైన్ డాలర్ డ్రీమ్స్ కొంచెం చాలా అమెచ్యూరిష్గా ఉంటుంది బట్ ఉండాలి కూడా ఫస్ట్ ఫిలింగా. శేఖర్ కమ్ముల కూడా అగైన్ తనకు తెలిసిన ఏరియాస్లో అంటే పద్మారావు నగర్లో షూట్ చేయటం, నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ ఏదైనా పిక్ పాకెట్ అంటే డూ యూ రియల్లీ నో ప్లానింగ్, ఐ నెవర్ హాడ్ ఎనీ పిక్ పాకెటింగ్ పీపుల్ గైస్ దొంగలు, ఐ డోంట్ థింక్, అంటే యూ డోంట్ హ్యావ్ టు ప్లాన్ సో మచ్ టు మేక్ అ ఫిల్మ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నగేష్ కుక్నూరు మేబీ హీ హ్యాడ్ ప్లాన్ లైక్ ఆల్ ఓవర్ హిస్ లైఫ్, అంటే ఐ థింక్ కమ్యూనికేషన్స్ చదువుకున్నాడు, సంథింగ్ హీ స్టడీడ్ ఇన్ లైక్ ఫారెన్ అని తెలుసు, మేబీ హీ హ్యాడ్ ప్లాన్, అందుకే డబ్బులు దాచుకున్నాడేమో, హీ కేమ్ బ్యాక్, హీ మేడ్ హైదరాబాద్ బ్లూస్, ఇట్ వాజ్ అ ప్లాన్. శేఖర్ కమ్ముల కూడా ప్లాన్ ఉండొచ్చు, నాకు అంత ప్లాన్ లేదు, అంటే ప్లాన్ లేదు ఇన్ ద సెన్స్ సేయింగ్ దిస్ లైక్ నేను చాలా నెగ్లిజెంట్గా చెప్తున్నాను, అంటే ఐ నెవర్ థాట్ ఐల్ గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్, కాస్త కూస్తూ ఐ థాట్ ఐల్ బికమ్ అ రైటర్, అంటే అది వెరీ ఇన్సైడ్, ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి నేను రైటర్ అవుతానని కూడా నేను అనుకోలేదు, నేను రైటర్ అయ్యానని కూడా చెప్పట్లేదు, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అంటే ఐ వాంటెడ్ టు రైట్, ఇట్స్ ఆల్వేస్ అ ఫన్ థింగ్ అనిపిస్తుంది నాకు, ఐ ఎంజాయ్ లాట్ ఆఫ్ థింగ్, లాట్ ఆఫ్ లైక్ ఐ ఎంజాయ్ ఇట్ అనిపిస్తుంది. ఎప్పుడు సినిమా తీయాలనుకోలేదు, సినిమా తీయడం ఈజీ, బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఇట్స్ అ ఫన్ ప్రాసెస్ అనుకొని జాబ్ మానేశాను, మానేసిన తర్వాత ఇంకొక జాబ్ చేశాను, ఐ డెంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు వర్క్,
యాక్చువల్లీ ఐ మిస్డ్ వాచింగ్ ఈవినింగ్స్, ఐ మిస్డ్ వాచింగ్ సన్సెట్స్ అనిపించింది. చాలాసార్లు వీళ్ళతో ఉన్నప్పుడు ఈవినింగ్ చాలా పార్టీలు జరిగినప్పుడు గాయ్ స్లీప్ లైక్ టిల్ 11-12 ఇన్ ద మార్నింగ్, బట్ ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్. ఐ డెంట్ లైక్ దట్ పార్ట్. బేసికల్లీ ఇట్ వాజ్ నాట్ బికాస్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ లెఫ్ట్ ద జాబ్. ఐ వాంటెడ్ టు లైక్ ఆల్వేస్ బీ ఫ్రీ. యా, సో పిక్ పాకెట్ ఏమైనా కొంచెం స్టోరీ చెప్తావా? Just in 1-2 lines, what happens? Who are these guys? Pickpocket tiyal anukunappudu story tiyal anukoledu. It's all about good image with good sound if possible anukuna. That's the main reason. Anduke nenu non actor tho chesthe baaguntadi ante they are like Yogi is of course the actor non actor. Mana cinemalallo chesadu avante cinemalo, otherwise byte ekka cheyadu. The main idea, Shashank is a completely non actor, never like before camera. ద హోల్ ఐడియా సినిమాలో కథ ఉండాలని కాదు. ఒక పర్సన్ అవసరం, నేను పిక్ పాకెట్ తీసేటప్పుడు తన కథ అవసరం ఉందని లేదా నాకు తెలియదు, అసలు అంత ఆలోచించలేదు నేను. ఒకవేళ ఎవరైనా ఫ్రెంచ్ సినిమా ప్రసంది చూసుంటే దే నో అబౌట్ ద స్టోరీ. ఐ డోంట్ వాంట్ టు టెల్ నౌ, అది స్పాయిల్ చేయడం లేదు. దిస్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ ఇన్ ద ఫిల్మ్ మిషెల్ అని ఉంటాడు. హిస్ క్యారెక్టర్ ఇస్ మిషెల్. ఈజ్ లైక్ వెరీ సైలెంట్. ఆయన ఏం చేస్తే మోస్ట్లీ అదే ఉంటుంది సినిమా. అంటే పిక్ పాకెట్ అనగానే దొంగతనాలు చాలా దారుణంగా చేసి దెబ్బలు తిని పారిపోవడం లాంటివి ఉండదు. ఇట్స్ నాట్ దట్ ఆబ్వియస్. దట్స్ అదే నాకు నచ్చింది యాక్చువల్లీ. అంటే ఇట్ శశాంక్ చాలా మందికి తెలిసి ఉంటాడు కదా, శశాంక్ ఇస్ లైక్ వెరీ సైలెంట్. అలాంటి ఒక వ్యక్తి దొంగ అని ఎవరు నమ్మరు. హీ డజన్ లుక్ లైక్ దట్ బేసికల్. హీ డజన్ టాక్. చాలా మంది దొంగలు చూస్తే ఇప్పుడు విజయ్ మాల్యా దొంగ అనుకుంటాం ఎవరన్నా. విజయ్ మాల్యా లైఫ్ లుక్స్, హిస్ పర్సనాలిటీ లుక్స్, హిస్ లైఫ్ స్టైల్ లుక్స్ ఆఫ్ కోర్స్. సో కథ అనుకోలేదు. ఇట్ షుడ్ బి వెరీ బ్యూటిఫుల్ ఇమేజ్ వైజ్ అనిపించింది. కానీ నేను షూట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత నేను బేసిక్గా వన్ లైన్ ఆర్డర్ అనుకున్నా, ఈరోజు షూట్కి వెళ్తే ఇది చేద్దాం ఇది చేద్దాం, ఏదేదో దిద్దాం ఏదేదో దిద్దాం అనుకున్నా. బట్ సమ్హో ఐ గాట్ అ వెరీ బ్యూటిఫుల్ క్లైమాక్స్. క్లైమాక్స్ షూట్ చేసిన తర్వాత ఫెంటాస్టిక్ అనిపించింది. ఇట్స్ ఏం లేదు, ఇస్ వన్ ఇన్నోసెంట్ సైలెంట్ లుకింగ్ గాయ్. ఈ డస్ దిస్ పిక్ పాకెటింగ్ థింగ్ ఈజ్ నాట్ బేసికలీ ఎవరి కోసం కాదు, ఎస్పెషల్లీ పిక్ పాకెట్ చెల్లి కోసం, అమ్మ కోసం, చదువు కోసం, తిండి కోసం చేసేది కాదు. దిస్ గాయ్ ఇస్ అఫ్కోర్స్ నాట్ రిచ్ ఇన్ ద ఫిల్మ్. హీ లివ్స్ ఇన్ లైక్ వన్ రూమ్ ఫ్లాట్. దట్ క్యారెక్టర్ ఇస్ రియలీ ఇస్ జస్ట్, ఇప్పుడు నీకు సినిమాలు తీయడం ఎంత ప్యాషనో వాడికి పిక్ పాకెటింగ్ ప్యాషన్ అంతే. ఎంత ఈజీగా ఎంత స్కిల్ఫుల్గా ఒక దొంగతనం చేయొచ్చు, లైక్ చాలా చేస్తూ ఉంటాడు. ఇట్ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్, అంటే దొరికిపోతానేమో. ఇట్ వాజ్ నాట్ స్కిల్ఫుల్ అనిపిస్తుంది. ఇంకా పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఎంత పర్ఫెక్షన్ ఉండాలి అని ఆల్ దిస్ స్టోరీలో. హీ వాంటెడ్ టు మీట్ వన్ లైక్ లోకల్ గ్యాంగ్స్టర్ రమేష్ అన్న ఒక క్యారెక్టర్ కలుద్దాం అనుకున్నాడు. ఫ్రమ్ దేర్ స్టోరీ వెళ్తుంది. ఐ డోంట్ వాంట్ టు టెల్, ఇట్స్ లైక్ అ వెరీ బ్యూటిఫుల్ ఇమేజ్. బేసికల్ ఇట్స్ నాట్ జస్ట్ స్టోరీ, ఏదో స్టోరీ లింక్లు డ్రామా అని కాదు. ఐ హోప్ టీజర్ చూస్తే అర్థమై ఉంటుంది ఎవరికైనా. కాదు నాకు ఒకటి అంటే ఫిలిం తీయటం ఈజీ అనిపించింది అంటే, నాకు ఇప్పటికీ నేను షూట్కి వెళ్ళాను అనుకో, ఓకే అసలు ఫస్ట్ షాట్ ఏం పెట్టాలి, దెన్ ఓకే దీనికి కట్ బికాజ్ అదర్వైజ్, అంటే రోహిత్ ఉంటే దట్స్ డిఫరెంట్ థింగ్. లొకేషన్లో రోహిత్ లేనప్పుడు నేను షూట్ చేస్తున్నాను అనుకో, నెక్స్ట్ కట్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, క్లోజప్కి ఎట్లా వెళ్ళాలి, ఇది ఎట్లా తెలిసింది నీకు? అంటే అంత ఈజీ అనిపించింది ఫిల్మ్ మేకింగ్. ఒక రకంగా నాకు ఈ 4 ఇయర్స్ ఆఫ్ లైక్ నేను పని చేయడం మానేయడం వాటెవర్, ఐ నో యూ గైస్ ఫ్రమ్ 2016, ఇదంతా నాకు ఒక రకంగా కైండ్ ఆఫ్ ట్యూషన్ లేకపోతే ఇంటర్న్షిప్ అంటారు కదా, బిఫోర్ యూ గెట్ ఇన్ టు సంథింగ్ సీరియస్ స్టఫ్ యూ హ్యాడ్ టు నో అ లిటిల్ అన్నట్టు. నాకు తెలియకుండానే ఐ గోట్ టు నో అబౌట్ థింగ్స్. అంటే ఏమో నాకు తెలుసు, అంటే ఇప్పుడు నాన్ యాక్టర్స్తో పనిచేసినప్పుడు యూ హ్యావ్ నో స్క్రిప్ట్, యూ హ్యావ్ నో డైలాగ్స్. ఇప్పుడు కెమెరా పెడతావు నువ్వు, రోల్ చెప్తావు, లైక్ ఆబ్వియస్లీ యాక్షన్ అని చెప్పగానే ఏం చేయలేరు. సో ఇఫ్ యూ గీవ్ దెమ్ సమ్ టైమ్, ఇఫ్ యూ కీప్ రోలింగ్, మేబీ నెక్స్ట్ 1-2 మినిట్స్ దిల్ గెట్ గుడ్ థింగ్స్ అవుట్ అనిపిస్తుంది నాకు. సో దట్స్ హౌ ఐ కీప్ రోలింగ్ అనిపిస్తుంది నాకు. మోస్ట్లీ లాంగ్ షార్ట్స్ అంటే కంటిన్యూస్ షార్ట్స్. ఇంకా ఎక్కువ క్లోజ్అప్స్ ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే పిక్ పాకెట్లో ఎక్కువ క్లోజ్అప్స్ ఉంటాయి ప్రసన్ సినిమాలో. దట్ మేక్స్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. ఇస్ ఇట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ లెంగ్త్ యు ఆర్ లుకింగ్ ఎట్? నేను ఫర్ నౌ 1 అవర్ వస్తుందేమో అనుకుంటున్నాను. 1 అవర్ 10 మినిట్స్ అదే. అంటే ఐఎమ్ నెవర్ కీన్ ఆన్ లైక్ లెంగ్త్ ఇంత ఉండాలని సినిమా తీయలేదు. I started, I read it in 10 days. Last 9th, 10th day, I felt it's okay. I've done. Okay. This is finished. Yeah. I have finished. And this is like, this is enough. Inka inthe. Cinema is inthe. Inka din, you don't have to prolong to get it a proper length. Yeah. Ante, nee kentho chho,
వాట్ యూ కెన్ డూ ఆహా ఎంత వచ్చానే కన్నా అంతే నేను ఎంజాయ్ చేశా ఇంకంతకన్నా ఎక్కువ చేస్తే ఇట్ విల్ బికమ్ లైక్ యువర్ డ్రాగింగ్ ఇట్ టు మేక్ ఇట్ అ లిటిల్ లెంగ్తీ అనిపించింది సో అక్కడ వరకు బెటర్ అనిపించింది దెన్ ఐ స్టాప్ దట్ సో వాట్ ఎవర్ వి షాట్ వి హావ్ వన్ స్టోరీ స్టోరీ అసలు లేదని కాదు వెన్ యూ వాచ్ ఇట్ యాజ్ అ ఫిల్మ్ దేర్ ఇస్ అ స్టోరీ కాదు ఇది ఓకే షార్ట్స్ కట్ ఇది తెలియాల్సిన అవసరం లేదు ఇఫ్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ యువర్ యాక్టర్స్ అండ్ విత్ యువర్ కెమెరామెన్ సీ కెమెరామెన్కి చెప్తున్నప్పుడు డిడ్ యూ టెల్ ఎనీ కంపోజిషన్స్ ఇటు పెడదాం ఇలా చేద్దాం నాట్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ ఇప్పుడు వెన్ ఐ గో ఫర్ అ షూట్ ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టు ఉండదు కదా ఎగ్జాక్ట్లీ స్క్రిప్టెడ్ కాదు ఇఫ్ యూ సీ సమ్ వే ఈ లొకేషన్ బాగుంది ఇక్కడ మనం సీన్ చేయొచ్చు అన్నప్పుడు ఆబ్వియస్లీ నేనేమనుకుంటున్నానో కెమెరామెన్ తెలియదు ఎందుకంటే ఎక్కువ డిస్కస్ కూడా చేయలేదు ఈ సినిమాకి ఇక్కడ కెమెరా పెడదాం విజయ్ విల్ డూ దిస్ యాంగిల్ యాక్చువల్లీ ఈ సినిమాకి నాకు కొత్త కాబట్టి నేను రెండు మూడు యాంగిల్స్లో తీసుకున్నాను యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ షూట్ చేసినాం మేము ఐ డోంట్ నో అంటే మేబీ రెండు మూడు సినిమాలు తీస్తే ఎక్స్పీరియన్స్ వల్ల నీకు తెలుస్తుంది మేము ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టొద్దు అదర్వైజ్ వాట్ ఈస్ వాట్ అనేది మేబీ సెకండ్ ఫిలింకి నేను ఇట్లా ఉండకపోవచ్చు ఎందుకంటే నేను సెకండ్ ఫిలింకి ఇప్పుడు నుంచి తెలుసు స్క్రిప్ట్ రాద్దామని ఆల్రెడీ ఐమ్ థింకింగ్ ఇన్ మై హెడ్ అంటే బయటకు వెళ్తే చెప్పకపోయినా ఈ షూట్ చేయడం షూట్ చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం ఏమన్నా స్క్రిప్ట్ ముందే ఉండి వెళ్తే యాక్టర్స్కి కెమెరామెన్కి ఈజీ అవుతుందని ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ నాట్ ద సేమ్ పీపుల్ యూ గెట్ అంటే ఇప్పుడు యోగి అంత పవన్ అంత ఈజీ యాక్టర్స్ దొరకకపోవచ్చు కాదు నువ్వు సెకండ్ ఫిల్మ్ అంటే ఐ రిమెంబర్ వన్ థింగ్ ఏంటి వేణుమాధవ్ది ఆహా అది ఇది అవ్వలేదు అప్పుడే సెకండ్ ఫిలిం నేను ఫస్ట్ ఫిలిం షూట్ మధ్యలోనే అది ఆపే సెకండ్ ఫిలిం అనుకున్నా చాలాసేపు అనిపించింది అది ఎప్పుడు అనిపిస్తుంది ఇట్స్ నాట్ దట్ ఎవ్రీడే ఇస్ హ్యాపీ షూట్ చేస్తున్నప్పుడు ఓ సడన్ గా నీకు నో అసలు ఏం జరగట్లేదు నేను అనుకుంటున్నది యు విల్ గెట్ బ్లాంక్ అలా అయింది నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే పిక్ పాకెట్ లాంటిది అబ్బా పిక్ పాకెట్ అంటే చాలా ఈజీ ఉంది ఎవరైనా తీసేయచ్చు ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఈజీ అంటే దేర్ ఈస్ నో ఇండస్ట్రియల్ నార్మ్స్ లాగా ఒక ఫైటింగ్ సాంగ్ లో డైలాగ్ ఏముండవు యూ హ్యావ్ టు గో టు ఏ లొకేషన్ యాక్టర్స్ కెమెరా ఇంత ఈజీగా ఉంటుంది అనుకోని ఐ థాట్ టు మేక్ ఇట్ బట్ ఒకరు తీసినది అర్థమైంది దట్స్ ద టఫెస్ట్ జాబ్ అని సి ఆల్వేస్ ఏంటి ద సింపుల్ లుకింగ్ ఫిలిమ్స్ విచ్ ఇన్స్పైర్స్ యూ అది అంత ఈజీ కాదు అవును నేను ఇట్లా ఒకటి దేర్ వన్ రైల్వే స్టేషన్ సీన్ ఉంటుంది అనమాట అంటే బ్రెసిన్ వాళ్ళు ఒక స్టూడియోలో అంటే కొన్ని సీన్స్ రైల్వే స్టేషన్వి వాళ్ళు ప్రాపర్ స్టేషన్లో చేసినట్టున్నారు కొన్ని స్టూడియోలో చేశారు దే హ్యాడ్ నో ఇష్యూస్ అంటే నిజంగానే జనాలు కదులుతున్నట్టు మా అది నడుస్తున్నట్టు ఉంటుంది దెన్ ఐ థాట్ ఇట్స్ వెరీ ఈజీ నేను నిజంగానే వెళ్ళి కొంతమంది బయట ఉన్నారు నేను యోగి వెళ్ళామన్నమాట ఇలా లోపలికి ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి షూట్ చేద్దామని వెళ్తే రానియమన్నారు లోపలికి నేను అన్నాను కాదు మేము జస్ట్ ప్లాట్ఫామ్ టికెట్స్ అనేది తీసుకుని వెళ్తామంటే లేదు యు నాట్ అలౌడ్ మీకు రిజర్వేషన్ టికెట్ ఉంటే తప్ప మీరు రావచ్చు ఆ రోజు వచ్చేసినాం బట్ ఎందుకో దిస్ ఫిలిం ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ రైల్వే స్టేషన్ నాకు అనిపించింది పర్సనల్గా అంటే కుడ్ బి అ ఫూలిష్ థింగ్ టు అంటే ఫస్ట్ ఫూలిష్ అయ్యి ఉండొచ్చు నాకు ఎందుకో దిస్ ఆల్వేస్ ఎక్కువ క్రౌడెడ్ ఉన్న జనాలు మార్కెట్లు బస్ స్టాండ్లు తీయాలని ఉంది కానీ ఈ టైంలో వర్కౌట్ కాలేదు ఎక్కడికి వెళ్ళినా ఖాళీ ఖాళీగా ఉంది లైక్ యూ కెనాట్ సీ మోర్ దెన్ 10 పీపుల్ దట్ ఈస్ సమ్ న్యూ ఇమేజ్ దానివల్ల యాక్చువల్లీ ఇట్ హెస్ బికమ్ సంథింగ్ న్యూ నెక్స్ట్ డే అనుకున్నా లేదు మనం టికెట్లు కొనాలి టికెట్లు కొని పోదామని వీళ్ళందరినీ మేము క్రూ ఒకసారి నడిన ఒక పది క్రూ అంటే జస్ట్ 4-5 పీపుల్ ఒక కొత్త ఇద్దరు యాక్టర్స్ నాన్ యాక్టర్స్ వాళ్ళు కూడా మీరు వస్తారా రేపు పొద్దున వరంగల్కి నేను టికెట్లు బుక్ చేస్తాను మనం వరంగల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్దాం సికింద్రాబాద్ స్టేషన్లో తీసేసుకుందాం ఇన్ కేస్ వెళ్ళాలనిపిస్తే సికింద్రాబాద్లో ఎక్కి మూలలో దిగిపోదాము అని ఒక 8 మంది వెళ్ళాం యాక్చువల్లీ వెళ్ళిన తర్వాత లోపలికి నెక్స్ట్ డే టికెట్స్ బుక్ చేసి రిజర్వేషన్ వెళ్ళిన తర్వాత ఎక్కడ కెమెరాలు పెట్టాలన్నా భయం వస్తుంది ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ విపరీతంగా ఉంది ఆ టైంలో అండ్ సీసీ కెమెరాలు అండ్ మేము తీసే సీన్లన్నీ దొంగతనాలు నిజంగానే దొంగతనం చేస్తున్నామని చెప్పి వచ్చేవాళ్ళు పట్టుకున్నా పట్టుకుంటారు అనురాగ్ కశ్యప్ ఇదే చెప్పాడు దేవుడి దాని ముందు కొన్ని తీసినప్పుడు ట్రైన్స్లో షూట్స్ ఒకటే ఏంటంటే నీ చుట్టూ ఉన్న జనాలు లేకపోతే రియలైజ్ అయ్యేలోపు షూట్ అయిపోవాలి ఎగ్జాక్ట్లీ అసలు ఇది షూట్ చేస్తున్నారు పోలీసు వచ్చేలోపు షూట్ అయిపోవాలి మనం రోడ్డు మీద ట్రైపాడ్ పెట్టి ఒక నాప్కిన్ వేసుకుని భుజానికి ఇలా ఇలా అనుకుంటూ ఫ్రేములు చూస్తే డౌట్ లేకుండా దొరికిపోతాం పోలీసులు దొరకచ్చు లేదా అక్కడ ఎవడెవడ వచ్చి ఆపేస్తాడు ఏం షూట్ చేస్తున్నారు మీరు అని సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టెక్నిక్ అది అనురాగ్ కశ్యప్ చెప్పింది లేకపోతే చాలామంది
గోదాద్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, స్టేట్మెంట్ ఒక ఇంటర్వ్యూలో వెన్ హీ వాజ్ డూయింగ్ దట్ రోడ్ మీద కదా మొత్తం ఫిలిమ్స్. సో ఓన్లీ టెక్నిక్, పోలీస్ వస్తే పారిపోవడం, ఎక్విప్మెంట్ భుజం మీద వేసుకుని పారిపోవడం. సో పోలీసులో లేదా చుట్టుపక్కల వాళ్ళు రియలైజ్ అయ్యేలోపు ఇది మేము ఎగ్జాక్ట్లీ శీష్ మహల్లో నేను రోహిత్ అంటే మాకు రోడ్ల మీద తీయచ్చు తీయాలి అన్న సెన్స్ ఉండేది, కానీ వీ లెర్న్ ఇట్ ఇన్ శీష్ మహల్. ఇట్స్ వెరీ ఈజీ టు షూట్ ఆన్ రోడ్స్, ఓన్లీ అస్సలు సెటప్ లేకుండా అదే ఒక దొంగతనం చేస్తున్నట్టు చేయాలి బేసికల్లీ. ఫీమేల్ ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటిది ఏమి ఉండదు, ఫీమేల్ మేల్ ఫిల్మ్ మేకర్ ఉండదు. నీకు జస్ట్ తీయాలనిపిస్తే తీస్తా ఉంది, ఇట్స్ లైక్ రైటింగ్, ఇట్స్ లైక్ కుకింగ్ యువర్ ఫుడ్ అంతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవరైనా ఇప్పుడు ఈ రోజు ఎవరో ఇద్దరు ముగ్గురు నన్ను ట్యాగ్ చేసి మా డైరెక్టర్ దివ్య అంటే నాకు ఐ కెనాట్ డైజెస్ట్ ఇట్, ఐ ఫీల్ ఇట్స్ వెరీ న్యూ. అబ్బా నో ఇది కాదు, అది కొన్ని రోజులు పడుతుంది, 1-2 డేస్ తర్వాత. అసలు ఫిల్మ్ మేకర్ అంటే 1-2 ఫిల్మ్స్ ఏం ఉండదు దేంట్లో అయినా ఉండదు. సి అంటే ఫీమేల్ ఫిల్మ్ మేకర్స్ టచింగ్ వెరీ ఫీమేల్ సెంట్రిక్ టాపిక్ మేబీ. ఐ టెల్ యు వన్ థింగ్, మీరా నాయర్ అంటే మాన్సూన్ రెడ్డి, దాంట్లో తను మనకి అంటే ఒక వెరీ రిచ్ ఫ్యామిలీలో పెళ్లి కూతురు మదర్ని చూపిస్తుంది, పెళ్లి కూతురుని చూపిస్తుంది అండ్ ఒక చిన్నపిల్లని చూపిస్తుంది, అబ్యూజ్కి గురైన అమ్మాయిని, చైల్డ్ అబ్యూజ్ గురైన అమ్మాయిని. అంటే నిజంగా ఒకవేళ ఒక మేల్ ఫిల్మ్ మేకర్ కెన్ గో దట్ డీపర్, అఫ్కోర్స్ దే కెన్. అట్లా అని అంటే ఓన్లీ ఫీమేల్ ఫిల్మ్ మేకర్స్ ఫీమేల్ ఇష్యూసే తీయాలా, నీకు అలా ఏమైనా ఉందా? లేదు అట్లేం లేదు. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అంటే ఐ నెవర్ ఫెల్ట్ లైక్ పర్సనల్లీ ఇది కొంచెం ఆడవాళ్ళు కాబట్టి దే ఓన్లీ పర్సనలీ ఫీల్ ఫ్యూ థింగ్స్. అంటే ఇప్పుడు అబ్యూజివ్ థింగ్స్ కానీ వెన్ యూ సెడ్ లైక్ లవ్ ఫెయిల్యూర్స్, అంటే లవ్ ఫెయిల్యూర్స్ మీన్స్ ఎగ్జాక్ట్లీ బోత్ ద సైడ్స్ హ్యావ్ దట్ పెయిన్, దే సఫర్. కానీ అమ్మాయి సఫర్ అమ్మాయికే తెలుస్తుంది, అబ్బాయి సఫర్ అబ్బాయికే తెలుస్తుంది అన్నది ఐ డోంట్ అగ్రీ. ఈక్వల్లీ నాకు దాని మీదే చిన్న డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది. అంటే అమృతం గురిసిన రాత్రిలో ఐ టాక్ అబౌట్ ఫీమేల్ ఫిల్మ్ మేకర్స్ ఒక డిస్కషన్లో ఒక సీన్లో కార్తీక్ సబరీష్తో. సి డెఫినెట్లీ యూ అండ్ మీ ఆర్ నాట్ సేమ్, మేల్ అండ్ ఫీమేల్. దేర్ ఇస్ అ డిఫరెంట్ స్టైల్, దేర్ ఇస్ అ డిఫరెంట్ ఐడియాస్ వెన్ యూ డూ ఇట్, దేర్ ఇస్ అ స్టైల్ డిఫరెంట్. కానీ యూ హ్యావ్ టు బి లైక్ అదే తీయాలి నేను ఇదే తీస్తా అన్నట్టు ఉండదు అనుకుంటున్నాను నేను. అట్లా అంటలేదు, నువ్వు అదే తీయాలని ఏం లేదు. సంథింగ్ దట్ ఇప్పుడు ఒక ఫీమేల్ ఫిల్మ్ మేకర్ ఒక వాట్ ఏ ఫీమేల్ గోస్ త్రూ. ఇప్పుడు మమ్మల్ని మందు గురించో సిగరెట్ల గురించి ఎక్కువ తీస్తారు, ఎందుకంటే వి నో సచ్ మెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుసు కావచ్చు బయట కావచ్చు, విచ్ ఈస్ ఎక్సైటింగ్ ఫర్ అస్. అంటే అలాంటి క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు ఎన్ని తాగుడు క్యారెక్టర్లు తీసినా ఎవ్రీ డ్రింకింగ్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్. ఒక మోహన్ కుమార్ లాంటి లేకపోతే ఒక దత్ విశ్వేందర్ రెడ్డి క్యారెక్టర్ ఒక రిచ్ ప్రొడ్యూసర్ డ్రింకింగ్ హ్యాబిట్స్ నుంచి ఒక లక్ష్మణ్ మీసాల దాకా ఒక చీప్ లోకల్ బార్లో కూర్చుని ఇవన్నీ చాలామంది ఫీమేల్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఫీమేల్ ఎక్స్పీరియన్స్ చేయనివి. గోయింగ్ టు జనతా బార్ ఒకసారి వెళ్ళాం అట్లా ఇక్కడ ఇంద్రానగర్లో, ప్రతి ఒక్కడూ చూడటమే. మాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది, ఇట్స్ జనతా బార్ బట్ మేము ఏసీ సెక్షన్ జనతా నుంచి క్రాస్ చేసుకుంటూ ఏసీ సెక్షన్లోకి వెళ్ళి కూర్చున్నాం. బట్ స్టిల్ ఇట్స్ వెరీ స్ట్రేంజ్ సిచ్యువేషన్. అట్లా వాట్ యూ నో ఫ్రమ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఫీమేల్ నాట్ ఫిల్మ్ మేకర్ యాజ్ అ ఫీమేల్. సో అలాంటివి ఏమన్నా చేసే ఉద్దేశం ఉందా? నేను ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ బెంగళూరు వెళ్ళాను నేను. అంటే కంప్లీట్లీ ఇక్కడ ఉద్యోగం అనేసి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుని అక్కడే సెటిల్ అయిపోదామని వెళ్ళిపోయాను బెంగళూరుకి. నేను ఒక వారం రోజులు వారం తర్వాత నాకు అర్థమైంది దట్స్ అ వెరీ న్యూ సిటీ, నాకు అసలు ఫ్రెండ్స్ లేరు అక్కడ అండ్ ట్రాఫిక్ నా వల్ల కాదనిపించింది. అప్పుడు ఒక కెమెరా ఉండే, జగదీష్ వచ్చాడు, పవన్ వచ్చాడు, దిస్ అ ఫ్రెండ్ కాల్ కళ్యాణ్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నన్ను ఒక సినిమా షూట్ చేసాం. ఆ సినిమా మొత్తం ఫస్ట్ నేను షూట్ చేసినలో సగం ఫుటేజ్ మొత్తం బార్లో ఉంటాయి, జనతా బార్లో. ఐ వాజ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ ద బార్, అందరు అబ్బాయిలే ఉంటారు. ఐ డిడ్ అబ్సల్యూట్లీ ఎంజాయ్ ఇట్, నాకు చాలా బాగా అనిపించింది. అంటే అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండదు, వెన్ యూ ఎంటర్ ఇట్ వెన్ యూ డూ ఇట్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్. నేను అడుగుతున్న దానికి నువ్వు వేరే ఆన్సర్ చెప్పు. నేను అడుగుతున్నది గర్ల్ ఎంటరింగ్ ఇన్ టు జనతా బార్ కావచ్చు లేకపోతే ఎనీవేర్. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ ఉషా వచ్చినప్పుడు మాట్లాడుతా అంటే సండే రోడ్స్ ఫర్ ఫ్రీ, జస్ట్ రోడ్డు పక్కన కూడా మాట్లాడుకుంటున్నాం మేము ఛాయ్ బంక్ దగ్గర, ప్రతి ఒక్కడు ఇలా చూసుకుంటారు. అంటే
దాన్ని ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ విల్ యూ డూ ఇట్? అలాంటి ఫీమేల్ ఇష్యూస్ నో ఐఎమ్ నాట్ అంటే సీ జస్ట్ లైక్ దాట్ ఆ మూమెంట్లో ఇఫ్ ఇట్ ఈస్ ఫన్ నాకు మంచిగా అనిపిస్తే చేస్తా కానీ ఇది చెయ్యాలి అనుకోని అయితే ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ థింకింగ్ దాట్ వేస్ అంటే ఇప్పుడు నేను చాలా చాలా అన్ఈజీగా ఫీల్ అవుతాను ఒక లైక్ గాయ్ ఫ్రెండ్స్ తో ఇఫ్ ఐ గో అవుట్ టు అ పబ్ ఆర్ సమ్ కెఫే మెట్రోపాలిటన్ వెళ్తే ఐ నో లైక్ చాలా మంది నో వే నువ్వు లైక్ ఇఫ్ యూఆర్ లైక్ టాల్ ఇఫ్ యూఆర్ షార్ట్ లైక్ వాట్ ఎవర్ ఇఫ్ యూ వేర్ గుడ్ క్లోత్స్ అదంతా పక్కన పెడితే అంతమంది అబ్బాయిలో ఒక అమ్మాయి వస్తే ఆబ్వియస్లీ దే జస్ట్ దే హ్యావ్ ఐస్ ఆన్ యూ దట్స్ ఓకే ఇప్పుడు ఒకవేళ అందరూ ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చినా కూడా అందరూ ఆడవాళ్ళు అబ్బాయిని చూస్తారు కదా దట్స్ సంథింగ్ వెరీ న్యూ అది ఎప్పటికీ జరగదు కదా ప్రపంచంలో ఎందుకు జరగదు అందరూ అమ్మాయిలు అందరూ మెట్రోపాలిటన్ కేఫ్ లో కూర్చొని ఓనర్ ఫర్ ఎగ్జాంపుల్ లిసన్ దేర్ ఇస్ అ బ్యూటీ పార్లర్ లేడీస్ బ్యూటీ పార్లర్ అందరూ ఏదో చేసుకుంటున్నారు అంటే నెత్తికి అది పెట్టుకుంటారు మొహానికి అది పెట్టుకుంటారు ఒక సడన్ ఒక అబ్బాయి వస్తే దిల్ హ్యావ్ వైజ్ ఆన్ హిమ్ అంతే దట్ సంథింగ్ ఐ డోంట్ థింక్ అది ఒక పెద్ద సీరియస్ ఇష్యూ యూ హ్యావ్ టు make films on that are em theella gurinchi okay people are watching me I feel little uneasy that's fine after 5 minutes I feel okay if I start looking at them if I look at ante nen edo valaku oka look ichi vallu naapadam kadu nen kuda casually chustu unde vallu nannu chuste thinkum very normal ippu naaku metropolitan ki 4 years back ellinappudu unna experience ippudu ledu I feel very easy it's not a big issue and a big issue kadu asalu anta address chesi danuchi tiyadani aalochinchalen atla నేను పిక్ పాకెట్ చూసే టైంలో ఐ హ్యావ్ వాచ్డ్ ఎ ఫిలిం కాల్డ్ మేడ్ ఇన్ హాంకాంగ్ చూసినప్పుడు నాకు ఐ రియల్లీ లైక్ ద గ్యాంగ్స్టర్స్ లైఫ్ అండ్ ఆల్ ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఆ సినిమా చూసేది నచ్చడం వల్ల సంభవం ఎందుకో నాకు పవన్ ఉంటే బాగుండి అనిపించింది ఐ వాంటెడ్ హిమ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఐ ఆస్డ్ హిమ్ నేను అడిగిన పవన్ని పవన్ కాస్త అప్పుడు అంటే ఆబ్వియస్లీ నోబడీ బిలీవ్స్ యూర్ వై బికాస్ I didn't do anything before, just ఏదో క్యామియో చేసినా కాబట్టి ఆ తొక్కలే దివ్యా సినిమా కదా నేను ఏం చేస్తా అన్నట్టు నో అప్పుడు నాకు ఇట్లనే అనిపించింది నేను చేస్తా పోనంటే ఆ దివ్యా చూద్దాం అన్నాడు సంహౌ వన్ డే ఐ ఆస్డ్ హిమ్ హీ వాజ్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఒక మంచి లోకల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ రమేష్ అన్న ఓ ద హోల్ లైక్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిలిం అది రమేష్ అన్న చేసిండు దెన్ ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ రమేష్ అన్న హీ డిడ్ ఫెంటాస్టిక్ నేను చెప్పాలనుకుంటే చెప్పు ఏం చెప్తా నా గురించి అంత చెప్పాక దివ్య డైరెక్షన్ గురించి ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ రన్నింగ్ షాట్ గురించి ట్రైలర్లో రన్నింగ్ షాట్ అండ్ సాయి యోగి డ్యాన్స్ వేసేది సిగరెట్ సో ఈ రెండింటి గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు సో దివ్య నీకేం చెప్పింది నువ్వు ఎలా చేసావు అంటే నాకు కొంచెం ఉంటారు కదా కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళు అదేలే నువ్వు ఏదైనా ఎలా చేసేస్తావు అన్నా అలా చేసేస్తావు అన్నా బయట వేరన్నా స్క్రీన్ మీద ఎలా అన్నా అని సో దివ్య నాకేం చెప్పిందంటే వెనక్కి తిరిగి చూడకు పరిగెడుతూనే ఉండు సో క్యారెక్టర్ ఇలా ఉంటుంది దీనికోసం నువ్వు పని చేస్తున్నావు అని చెప్పింది ఫిలిం నగర్లో బ్రిడ్జ్ లక్ష్మీ మంచు ఇంటి దగ్గర నుంచి బ్రిడ్జ్ మీద ఎక్కి బ్రిడ్జ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి విజయ్ కెమెరా ఫాలో ముందు బండి మీద చేస్తూ ఉంటాడు సో నాకు అది చెప్పింది అనమాట అంతే జగన్ నేను మాట్లాడుతున్నావు ఇలా ఇలా వెళ్దాంరా ఇలా వెళ్దామని విజయ్ని అడిగాం ఎక్కడ వరకు పరిగెత్తచ్చు ఎంత డిస్టెన్స్ అని సో జస్ట్ అది చెప్పింది దివ్య దివ్య కట్ చెప్పలేదు అంటే చెప్పాలనిపించలేదని తర్వాత చెప్పింది నేను జగన్ ఎంత పరిగెడతామంటే ఇంకా మేము అలసిపోయి అంటే గుండాగిపోద్దేమో అన్నంత పరిగెత్తి చాలా భయం వేసింది వచ్చి గుద్దేస్తాడేమో నిజంగా చాలా భయం వేసింది యాక్చువల్లీ ఆ రోజు షూట్కి వెళ్ళే రోజు ముందు ఎగ్జాక్ట్లీ మేము 6 మెంబర్స్ ఇద్దరు యాక్టర్స్ ఇద్దరు కెమెరా పీపుల్ నేను అండ్ యోగి అంతే సిక్స్ పీపుల్ ఎగ్జాక్ట్లీ 6 పీపుల్ ఉన్నాం అదంతా ఈజీగా ఎందుకైందంటే మన చుట్టూ ఎవరు లేరు డబ్బులు బేసిక్ గా తినడానికి ఇడ్లీ తినడానికి ఆ రోజు ఫస్ట్ డే కాదు సెకండ్ డే సెకండ్ డే ఆ రోజు శశాంక్ లేడు నోబడి ఎస్వికే యోగి నువ్వు నేను షబ్బీర్ షూట్ చేశాడు అండ్ ఎస్వికే షూట్ చేశాడు నేను లైక్ వెళ్ళేటప్పుడు ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఇట్ పర్టికులర్లీ ఇప్పుడు అది ఎందుకంటే మళ్ళీ మీరు ఇప్పుడు వెళ్ళి ఆ వీడియో చూసి దాని దీనికి కంపేర్ చేస్తారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టెల్ ద డిఫరెన్స్ రైట్ చూడండి దివ్య చూస్తే తర్వాత చెప్తాలే ఫేస్బుక్ లో పెడతా పోస్ట్ చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి ఒకటి చూసి అది చూపించి ఎగ్జాక్ట్ లాగా పరిగెత్తాలని చెప్పా అది షర్ట్ లో ఒకటి పెట్టుకుంటారు పర్స్ లాంటిది పెట్టుకొని పరిగెత్త నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయం ఎంత పరిగెత్తాడని నేను ఏదో ఓకే పరిగెత్తాం అనుకున్నా నువ్వు అసలు భయం వేస్తుంది మ్యాన్ అండ్ నువ్వు పరిగెత్తున్నావు కాబట్టి జగన్ హ్యాడ్ టు రియల్ హీరో లైక్ దట్ అంటే జగన్ కింద ప్రెషర్ లేదేమో అమ్మ వీడియో ఇంత పరిగెత్తున్నాడు ఐ హ్యావ్ టు క్యాచ్ హిమ్ అన్నట్టు హీ ఆల్సో డెడ్
చిరంజీవిలా ఉంటారు వాడు పరిగెత్తే. నాకు భయం వేసింది లిటరల్లీ ఎనగాలని చెప్పి నేను చెప్తున్నా ఆపండి 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 అని చెప్తే ఆ పర్లేదు పరిగెత్తని అని ఒక 4-5 షాట్స్ తీసుకున్నాం. దట్ లైక్ ఒకటి తీసుకోలేదు, కింద నుంచి ఒకసారి, పైన నుంచి ఒకసారి, వెనకాల నుంచి ఒకసారి, ముందు నుంచి ఒకసారి, పక్కన నుంచి ఒకసారి, చాలా తీసుకున్నాం. అక్కడ చాలా మంది పక్కన ఎన్నిసార్లు పరిగెత్తించాం నన్ను. ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్ పరిగెత్తాం. ప్రతిసారి రెండు రెండు కొబ్బరి బోనాలు తాగారు మీరు? ప్రతిసారి కాదులే, రెండు సార్లు తాగాం. దట్ మొత్తం హోల్ షూట్ లో వెరీ ఆనెస్ట్ దట్ వాస్ ది ఫ్యాంటాస్టిక్ డే షూట్. ఎందుకంటే ఆ రోజు చాలా చాలా వి డిడ్ లాట్ ఆఫ్ అడ్వెంచర్స్ అంటారు కదా, చాలా షూట్ చేశాం. పంచగుట్ట పైన ఫ్లైఓవర్ పై నుంచి కెమెరా, అసలు భయపడుతున్నాడు శ్రీకి వద్దు దివ్య వద్దు ఇట్స్ నాట్ సేఫ్ అని. పైన నుంచి ఒక కెమెరా పెట్టాం, కింద మొత్తం ట్రాఫిక్ అందరు జమ అయ్యి సిగ్నల్ పడగానే అందరు వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్ళాలి. దట్స్ నాట్ అంటే అందరు చూస్తున్నారు, ఇట్ వాస్ లైక్ కాన్షియస్, చాలా ఇబ్బందిగా ఉంది, బట్ టూ మచ్ ఫన్ కదా ఆ రోజు. అండ్ ఆ రోజు మెట్రోపాలిటన్ దగ్గర ఒక షూట్ చేసి ఒక షార్ట్ తీసినాం, కెఫేలో గొడవ పడ్డారు. ఓవరాల్ గా వెరీ బ్యూటిఫుల్ ఆ రోజు, ఫెంటాస్టిక్ ఉండే. ఇంకా పంజాగుట్ట సర్కిల్ లో కేఫ్ లో చేసాం, అపోలో హాస్పిటల్ లో చేసాం, అపోలో హాస్పిటల్ బయట అడ్వెంచర్స్. అంటే అడ్వెంచర్ డే ఆ రోజు. నెక్స్ట్ సినిమా ఏంటి ఇది చెప్పావు నాకు ఆల్రెడీ, నాకు నన్ను ఏదో ఒక రెండు మూడు సినిమాలు చూడమన్నావు. నాకు నేను ఏదో రాసుకుంటుంటే అప్పుడప్పుడు నాకైతే నెక్స్ట్ ఒక జర్నలిస్ట్ లవ్ స్టోరీ తీయాలని ఉంది, సత్యజిత్ రే ప్రతిద్వంద్వి స్టైల్లో. అంటే వాళ్ళ మీద కాపీ కొట్టడం కాదు, అందుకని మనకి ఏం రాదు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్ సమ్వన్స్ ఫిలిం అండ్ లైక్ మేక్ ఎగ్జాక్ట్లీ సేమ్. అఫ్ కోర్స్ వీ కాంట్ డూ ఇట్, బట్ నాకు ప్రతిద్వంద్వి స్టైల్లో మనం తీయాలని ఉంది. దానికి కొంతమంది యాక్టర్స్ అనుకున్నా వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆబ్వియస్లీ చేయమని చెప్పారు. One of them is Irfan. Irfan is like Rohit's friend. Like he's into teaching and all. I asked him. That's a very one brilliant intellectual type kasta. I asked him. He said, okay, no, either I. Okay, let's do this. Thank you. No. Ever Irfan? Irfan. Okay. So, adi alanta kal journalist love story diyalanundi. Main unna nani next scene. Andar unta. Inge. Manam unta. Andar.